పొద్దున ఉదయము దొంగతనంగా హోమ్ మినిస్టరు గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ గారు అదేవిధంగా కలెక్టర్ కమిషనర్ వీళ్ళు దొంగతనంగా స్థానిక లీడర్లందరినీ ఒక 500 మంది పోలీసులతోటి అరెస్టు చేపించి ముందస్తు దొంగతనంగా వచ్చి కుటుంబ సభ్యులను బలంతంగా 20 లక్షల రూపాయలు చెక్కు ఇచ్చి బలంతంగా ఇట్లా ఇసిరేసిపోయింది. ఎవరు సత్యవతి రాథోడ్ గారు ఇట్లా బలంతంగా ఇసిరేసిపోయింది. ఈ యొక్క ఉద్యమం చైత్రబాయి ఉద్యమం ఉద్రుకత అవుతున్న సమయంలో ఈరోజు 8 రోజులు అవుతుంది. ఈరోజు వచ్చి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా ఈ యొక్క TV9 ఇప్పుడే వచ్చిన వార్తని TV9 బ్రేకింగ్ న్యూస్ లెక్క చూపిస్తుంది. ఇన్ని రోజులు ఏం పోయింది TV9? ఎక్కడ పోయింది? ఎక్కడ నిద్రపోయింది TV9? ఈరోజు ప్రభుత్వం ఇచ్చే 20 లక్షల చెక్కుని నువ్వు పక్కదోవ పట్టించే విధంగా చేస్తున్నావు. మిత్రులారా, అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యుల తరపు నుంచి ఈ యొక్క 20 లక్షలు మాకు అవసరం లేదని కుటుంబ సభ్యులు పక్కన చైత్రబాయి ఫోటో ముందు ఆ యొక్క చెక్కును పెట్టేస్తున్నారు. ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కుటుంబ సభ్యులే అమరణాన్ని మీరు ఆరాధ దీక్ష కూర్చునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను మనవి చేస్తా ఉన్నా.